మంత్రి ఉషశ్రీ చరణ్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేశారు. మంత్రి ఉషశ్రీ చరణ్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న మంత్రి ఉషశ్రీ చరణ్ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను చూసే అర్హత చంద్రబాబుకు లేదని, టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణానికి చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఉషశ్రీ చరణ్ ఆరోపించారు. దివంగత వైఎస్ఆర్ జలయజ్ఞం ద్వారా రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు పలు ప్రాజెక్టుల నిర్మాణాన్ని మొదలుపెట్టారని, సీఎం జగన్ వీటిని పూర్తి చేస్తారని మంత్రి ఉషశ్రీ చరణ్ చెప్పారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు సుపరిపాలన ఎలాగైతే ఇప్పుడు కొనసాగుతోంది, ఇంకా రాబోయే 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా ఆయనే సీఎంగా ఉంటూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ప్రజారంజక పరిపాలన అందించాలని ప్రార్థన జరిగింది. నిజంగా చెప్పాలంటే ప్రతిపక్ష నేత ఏదైతే ఈరోజు అనంతపూర్ పర్యటన, అదేవిధంగా సత్యసాయి జిల్లా పర్యటన చేస్తూ ఉన్నారు, నిజంగా వాళ్ళకి అక్కడ వచ్చి ప్రాజెక్ట్ని చూసే అర్హత కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, అందరికీ నివా కావచ్చు, అదేవిధంగా హెచ్ఎల్సిసి కావచ్చు, అవన్నీ కూడా హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా జలయజ్ఞం ద్వారా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపూర్ణంగా ఒక జలయజ్ఞం చేసి ప్రజలందరికీ కూడా, అనంతపురం ప్రజలందరికీ కూడా నీళ్ళు అందించిన ఒక మహత్తరమైన కార్యక్రమం ఆ రోజు చేయడం జరిగింది. ఈరోజు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మా కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉన్న బీటీపీ ప్రాజెక్ట్ కూడా మనం తీసుకుంటే, జూలై 8వ తేదీ మన సీఎం గారు వచ్చినప్పుడు కూడా గతంలో మనం చూసాం కేవలం బీటీపీ చేయాలా అనేసి శిలాఫలకం మాత్రం వేసి దానికి మాత్రమే పరిమితం చేసి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. అయితే గతంలో చాలా వరకు ల్యాండ్ అక్విజిషన్ చేశారు రైతుల దగ్గర, బట్ ఎవ్వరికి కూడా ఒక పైసానిచ్చిన పాపాన్ని కూడా వాళ్ళు పోలే, బట్ వాళ్ళని బెదిరించి మళ్ళీ అసైన్ భూములంతా కూడా లాగుకుంటారు, గవర్నమెంట్ అని బెదిరించి రైతుల దగ్గర భూములు తీసుకున్నారు. అయితే మన ముఖ్యమంత్రి గారు చాలా చిత్తశుద్ధితో అదే రైతులందరినీ కూడా ఆదుకుంటూ వాళ్ళందరికీ కూడా ల్యాండ్ అక్విజిషన్ ఏదైతే ఉందో ఆ డబ్బులు కూడా బెనిఫిషరీస్ అకౌంట్లో వేస్తూ ఈ ప్రాజెక్ట్ని పరిపూర్ణంగా చేసే ఘనత మన ముఖ్యమంత్రి గారిదే అని మీ అందరూ కూడా వినవచ్చు.